నమస్తే మాస్టర్, అందరికీ ధన్యవాదాలు. ఒక యోగి ఆత్మకథలో ఈరోజు 21వ ఆడియో. యోగానంద గారు ఈసారి వారి కాశ్మీర్ ప్రయాణం గురించి ఏం చెప్తున్నారో చూద్దామా మాస్టర్. నాన్నగారు, నాతో కాశ్మీర్కి తీసుకువెళ్లటానికి మా గురువు గారికి మరో నలుగురు స్నేహితులకి టికెట్లు డబ్బులు ఇవ్వగలరా అని అడగగా, ముకుంద, ఇది 3వసారి నువ్వు ప్రయాణం అవటం, మీ గురువుగారు రాను అనటం. సరే, నీకోసం ఏర్పాటు చేస్తానులే, ఈసారన్నా వెళ్తావో లేదో చూద్దామంటూ కొంచెం పరిహాసంగా నవ్వారు భగవతీ గారు. ఆశ్రమానికి వెళ్లి గురువుగారిని అడగగా, ముందే వారు బయటికి వెళ్లినట్లు, కాశ్మీర్కి నీతో రాలేను అని చెప్పమన్నట్లు నిరుత్సాహకరమైన కబురు చెప్పాడు కన్నాయి. గురువుగారు వచ్చే వరకు వేచి చూసి వారినే నేరుగా అడగగా, ముకుంద, నేను నీతో ప్రయాణం కాలేను, నువ్వు కూడా వాయిదా వేసుకోకూడదా అన్నారు. వాళ్ల నాన్నగారికి ఇంకోసారి పరిహారం చేసే అవకాశం ఇవ్వకూడదని, గురువుగారు మీరు రాకుంటే నేను నా స్నేహితులతో కలిసి వెళ్తాను, కానాయిని నాతో పంపండి అని అడిగారు. కాని గురువుగారు లేకుండా రావటానికి కన్నాయి అంగీకరించలేదు. కాశ్మీరులో వారి సామాన్లు చూసుకోవడానికి, నౌకరీ కోసం కాశ్మీర్ చూడ్డానికి ఆసక్తిగా ఉన్నవారు కూడా ఈసారి రాలేను చెప్పడంతో మళ్లీ బాధగా ఆశ్రమానికి వచ్చారు. రైలు బయలుదేరే సమయం కావటంతో వారి స్నేహితులు ముందుగానే కలకత్తా ప్రయాణమయ్యారు. కాని యోగానంద గారిని మాత్రం యుక్తేశ్వర గారు కాసేపు తనతోనే ఉండమని ప్రత్యేకంగా అడగటంతో కాదనలేక ఉండిపోయారు. రాత్రి భోజనం అందరూ కలిసి భోంచేశారు. యోగానంద గారు, గురువుగారు, నా స్నేహితులు నా కోసం ఎదురు చూస్తుంటారు, నేను వెళ్లటానికి అనుమతి ఇవ్వండి అని అడగగా, వారు మౌనంగా ఉండటంతో కాసేపు అక్కడే ఉన్నారు. అందులో వారికి ఉన్నట్లుండి కడుపు నొప్పి అయ్యి అది కొద్ది సమయంలోనే తీవ్రతరమయ్యి వాంతి చేసుకోవడం జరిగింది. నొప్పి తట్టుకోలేకపోతున్న యోగానంద గారిని కన్నాయి యుక్తేశ్వర గారు లోపలికి తీసుకువెళ్లి శుభ్రం చేసి మంచం మీద పడుకోపెట్టి, ముకుంద, తట్టుకో, నీకు ఏం కాదు, నేను ఉన్నాను, పరమాత్మ నిన్ను రక్షిస్తాడు అంటూ తలనిమురుతూ సముదాయించారు. కాని యోగానంద గారు నొప్పి భరించలేక ప్రాణం పోతున్నట్లుగా భావించి, గురువుగారు, నేను మిమ్మల్ని విడిచి వెళ్లలేను, ఇది నాకు ఆఖరి క్షణంలా ఉంది, మీరే నన్ను రక్షించాలి అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇతర శిష్యులు డాక్టర్ని కూడా తీసుకువచ్చారు. యోగానంద గారు స్పృహ కోల్పోయి కాసేపటికి కళ్లు తెరిచారు. ప్రాణం కోలుకున్నట్లుగా అప్పుడు యుక్తేశ్వర గారు, నీవు నీ స్నేహితులతో పాటు స్టేషన్కి వెళ్లి ఉంటే నీ పరిస్థితి ఏమయ్యేదో ఆలోచించు అంటూ చిన్నగా నవ్వారు. వారు కోలుకున్న ఓపికతో, నన్ను మన్నించండి గురుదేవా, నన్ను ప్రతిక్షణం కాపాడుతూ వస్తున్న మీకు శతకోటి ధన్యవాదాలు. కాని హఠాత్తుగా ఏమయ్యింది అని అడగగా, డాక్టర్ గారు పరీక్ష చేసి తీసుకువస్తారులే, అప్పుడు నీకు తెలుస్తుంది ఏమయ్యిందో అన్నారు. ప్రొద్దునే డాక్టర్ గారు వచ్చి, ముకుంద, నీవు అదృష్టవంతుడివి, ఎలాంటి రోగాలనైనా స్పర్శమాత్రాన రక్షించే గురుదేవులు నీ వద్ద ఉండగా నీకు ఏమీ కాదు, నీకు ఏషియాటిక్ కలరా అనే ప్రాణాంతర జబ్బు వచ్చింది, కాని నువ్వు ఇలా ఉండటం మాత్రం విచిత్రమే ముకుంద అన్నారు. ఇంతలో వారి కోసం వేచి చూసి రాకపోవటంతో కోపంగా వారి స్నేహితులు కూడా ఆశ్రమానికి వచ్చి జరిగింది చూసి వాళ్లు ఏమీ మాట్లాడలేక ఆరోగ్యం కోలుకున్నాక వెళ్దాంలే అని చెప్పి వెళ్లిపోయారు. కలరా జబ్బు అద్భుతంగా తగ్గిన 2 రోజుల తర్వాత యోగానంద గారితో ఈసారి యుక్తేశ్వర గారు, కన్నాయి, మిగతా 3 స్నేహితులు కూడా నిజంగానే కాశ్మీర్కు ప్రయాణమయ్యారు. అక్కడ వారు సిమ్లా చేరుకుని అద్భుతమైన సిమ్లా అందాలు చూస్తుండగా యుక్తేశ్వర గారు స్ట్రాబెర్రీ పండ్లు కొని అందరికీ పంచిపెట్టారు. యోగానంద గారు అవి నోట్లో పెట్టుకుని, అబ్బా, పులుపు రొడ్డండి, ఈ పండ్లు నాకు నచ్చలేదు అంటూ ఊసేశారు. కాని ముకుంద, భవిష్యత్తులో నువ్వు అమెరికా వెళ్లినప్పుడు ఒక ఆమె దీనిలో పంచదార మీగడా వేసి ఎనిపి ఈ పండ్ల మిశ్రమాన్ని నీకు ఇస్తుంది, అప్పుడు నువ్వు చాలా ఇష్టంగా తింటావు చూడు అని అన్నారు. నిజంగానే చాలా ఏళ్ల తర్వాత మిసెస్ ఆలిస్టీ అనే ఆమె విందికి ఆహ్వానించి ఈ డిజర్ట్ ను వారికి అందిస్తుందని, ఆహా, ఎంత రుచిగల స్ట్రాబెర్రీలు అంటూ తిన్నాను అని అప్పుడు యుక్తేశ్వర గారు చెప్పిన జోస్యం గుర్తుకు వచ్చిందని చెప్తున్నారు యోగానంద గారు.
నిజంగా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది కదా మాస్టర్స్ యుక్తేశ్వర గారిది. ఇలాంటి గొప్పవాళ్లు ఎంతో మంది బయట ప్రపంచానికి తెలియకుండా ఉండిపోయారు. కానీ వారి దివ్యత్వం వల్లనే మన భారతదేశం ఇంకా ఇలా పుణ్యభూమిగా కొనియాడబడుతుంది కదా మాస్టర్స్. ఓకే, ఇప్పుడు వారి బృందం సిమ్లా నుండి శ్రీనగర్ కు బయలుదేరింది. అక్కడ చుట్టూ ప్రకృతి అందాలు, మంచు కొండల అందాలు చూస్తూ ఏదో ఒక సత్రంలో ఆగి బస చేస్తూ వారు మధ్య కాశ్మీర్కు ప్రయాణం సాగిస్తున్నారు. యోగానంద గారు కలరా తగ్గినా కొంచెం నీరసంగా ఉండేవారు. యుక్తేశ్వర గారు వారి పత్యం విషయంలో చాలా శ్రద్ద చూపేవారు. శ్రీనగర్ లోని శంకరాచార్య స్వామి వారి ప్రాచీన ఆలయంకు చేరుకున్నారు ఈ బృందం. అక్కడ యోగానంద వారు ధ్యానం చేస్తుండగా వారికి భవిష్యత్తులో ఎప్పుడో కట్టబోయే ఒక భవనం ఆకారం రూపుదిద్దుకుంటుంది. అది అమెరికాలో వారు తర్వాత స్థాపించిన సెల్ఫ్ రిలైజేషన్ ఫెలోషిప్ ప్రధాన కార్యాలయ భవనం దృశ్యమైనట్లు వారికి అనుభవమైంది. తర్వాత వారు శ్రీనగర్ నుంచి 8500 అడుగుల ఎత్తులో ఉన్న గుల్మార్గ్ అంటే పూలదారికి బయలుదేరారు. అందరూ గుర్రాల మీద ప్రయాణిస్తూ చుట్టూ అందాలను వీక్షిస్తూ గుర్రాలు ఒకదానికొకటి పోటీగా ప్రయాణిస్తూ ఎన్ని ఆనందాలతో వారి చిరకాలక కోరిక అయిన హిమవత్ అందాలను వీక్షించారు యోగానంద గారు. అందమైన సరస్సులు, ధ్రువ ప్రాంతపు ఎలుకబంట్లు, సూర్యకాంతి ప్రకాశానికి మిరుమిట్లు గొలుపుతున్న మంచుకొండల అందాలు, దూరంగా ఉన్న పసుపచ్చ పూల తివాచీలు ఉన్న కొండ ప్రాంతాలు చూసి మైమర్చిపోయిన వారి బృందం ఆనందానికి అవధులు లేవు. అక్కడి నుంచి వారు జహంగీర్ చక్రవర్తి షాలిమర్లోను నిషాత్లోను నిర్మించిన ప్రఖ్యాత విలాస ఉద్యానవనాలు చేరుకున్నారు. అక్కడ నిషాద్ బాగ్ ఒక పురాతన భవనం అద్భుతమైనది. అది సహజంగా ఒక జలపాతంపై నిర్మించినది. కొండల మీద నుంచి వస్తున్న ఉధృత ప్రవాహాన్ని కొన్ని అద్భుతమైన యంత్ర సాధనాలతో క్రమబద్ధం చేసి వెన్న వెన్నెల డాబాల మించి పారేటట్లు కళ్లు మిరుమిట్లు గొల్పే పూలమళ్ల మధ్య నుంచి కారంజీలోకి నీళ్లు చిమ్మేటట్లు చేశారు. ఆ నీటి ప్రవాహం ఆ భవనంలోని చాలా గదుల్లోంచి కూడా ప్రవేశిస్తూ వచ్చి చివరకు దిగువనున్న సరస్సులోకి వచ్చి పడటం ఇక్కడ విశేషం. ఇక్కడ ఎన్నో రకాల పూల సువాసనలు వెదచల్లుతూ అందంగా తీర్చిదిద్దినట్లు ఉంటాయి. చిన్నార్, సైప్రస్, చెర్రీ ఇంకా పండ్లు, ఎన్నో పండ్ల చెట్లు కూడా కళ్లకి కనువిందు చేస్తాయి. ఇక్కడ ముఖ్యమైనది కాశ్మీర్ ద్రాక్షలు. ఆ కాశ్మీర్ ద్రాక్షల విందు చేయాలనుకున్నారు, కానీ అవి కాశ్మీర్ కి పడమటి వైపున దొరుకుతాయని తెలిసి ఇక్కడ ప్రసిద్ధమైన రబ్డి అంటే పాలు, డ్రై ఫ్రూట్స్ తో చేసిన ఐస్ క్రీమ్ తో విందు చేశారు. తరువాత షికారా అనే పడవల్లో ప్రయాణం, నీటి మీద తేలియాడే తోటలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఎంతో విచిత్రంగా ఆ నీటి మీద తేలియాడే తోటల్లో పండిన పండ్లు, కూరగాయలు చూస్తూ ఆశ్చర్యపోయారు. ప్రపంచంలోని అందాలన్నీ ఇక్కడే ఉన్నాయా అన్నట్లు సరస్సులు, పుష్పాహారాలతో విరాజిల్లే కాశ్మీర్ నిజంగా ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. కానీ వారు ప్రపంచ పర్యటన చేస్తున్నప్పుడు కొన్ని అందమైన ప్రదేశాలను కూడా ఇక్కడ వివరించారు. అవేంటో చూద్దామా మాస్టర్స్? అవి స్విట్జర్లాండ్లోని ఆల్ఫ్ పర్వతాలు, స్కాట్లాండ్లోని లాచ్ లోమాండ్లోని అందమైన సరస్సులు, అలస్కాలోని ఎగుడుదిగుడు కొండల శోభలు, డెన్వర్ సమీపంలోని పైన్ శిఖర అందాలు, ఇంకా ఎల్లోస్టోన్ ప్రాంతం. ఈ ఎల్లోస్టోన్ ప్రాంతంలో లెక్కలేనని వేడినీటి బుగ్గల నుంచి ఒక నిర్దిష్ట సమయంలో వేడి నీరు గాలిలోకి ఉవ్వెత్తున ఎగజిమ్ముతూ ఉంటుంది. ఈ అగ్నిపర్వత ప్రాంతంలో ఉష్ణగంధక మూటలు, విమలక, నీలమణి వర్ణాల మడుగులు, అందమైన వన్యప్రాణులు, డెవిల్స్ పెయింట్ పాట్ అంటే రాకాసి రంగుల బాణ. ఇక్కడ నీరు రంగురంగులుగా వేడినీటి బుగ్గల నుంచి గాలిలోకి ఎగిసిపడుతూ ఉంటే ఆ అందాలు మాటల్లో వర్ణించేవి కాదు. ఇంకా కాలిఫోర్నియాలో, న్యూయార్క్, న్యూ మెక్సికోలో ఉన్న కార్బన్ గుహలు, ఈ గుహలైతే గంధర్వ లోకాలను తలపించేలా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రకృతి అందాలు చూడాలన్న అదృష్టం ఉండాలి కదా మాస్టర్స్. ఓకే మాస్టర్స్, రేపటి ఆడియోలో యుక్తేశ్వర్ గారికి కాశ్మీర్లో ఏం జరిగిందో చూద్దామా? థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.